अंदर नमस्कार नीनु कोम्मराज भरद्वाज मुख्य कर्काटक राशि वारी जुलाई नेटी फलता कल विषय मत मैं तेसक कर्काटक राशि वारी जुलाई पूर्ति अकूल का उठू उ मुख्य चला मंची समय का चपबड़त वृत्तिपर अकूल फल साधिस्टर ముఖ్యంగా వృత్తి నిర్ణయిస్తున్నా వృత్తిపరంగా అనుకోకోకుండా లాభాలు అనేది ఎక్కువగా రావడానికి అవకాశం చూపిస్తూ ఉంటుంది. కొంతమంది వారికి కావాల్సిన చోట ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పటి నుంచి మీరు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తుంటారో ఆ ఆర్డర్స్ అనేది పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి కొత్త ఉద్యోగాలు చేరే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ జూలై నెల మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చును. కర్కాటక రాశి వాళ్ళకి మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలము మీకు దక్కుతుంది. మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతే మీరు ఈ జూన్ నెలలో చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలు మొత్తం కూడా మీకు జూలై నెలలో మంచి ఫలితాలు అనేది అందుకోవడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక కుటుంబ జీవిత విషయానికి వచ్చినట్టయితే మీకు సంతృప్తి పరంగా ఉంటూ ఉంటుంది. మంచి ఆనందంగా హాయిగా కుటుంబ సభ్యులతో ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటమనే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎవరైతే ప్రేమకు సంబంధించిన విషయాల్లో మీకు ఒక అదృష్టం అనేది కలిసి వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు భయపడుతున్నారో ఆ ప్రేమ వివాహం అనేది సక్సెస్ అయ్యి దాంట్లో మీరు ముందుకెళ్ళడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులకు చెప్పి వివాహానికి కూడా నిర్ణయించే అవకాశం కూడా చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇంకా స్నేహితులు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటూ ఉంటారు ఈ సమయంలో. తద్వారా మీ యొక్క విజయానికి కారణం అనేది ఒక అంశంగా ఇక్కడ చెప్పబడుతుంటుంది. ఈ నెల చాలా అదృష్ట నెలగా భావించడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా డబ్బు పరంగా మాత్రము సామాన్యంగా మిశ్రమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. ఎక్కువగా 12వ ఇంట్ల వివిధ గ్రహాల యొక్క సంచారం ఫలితంగా 12వ స్థానం ఇంట వివిధ గ్రహాల యొక్క సంచార ఫలితంగా మీ యొక్క ఖర్చులు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. దీని ఫలితంగా ఇది మీ మిమ్మల్ని ఏం చేస్తుందంటే నెల మధ్యలోకి రాగానే ఆగస్టు జూలై మధ్యలోకి రాగానే ఆగస్టు ఫస్ట్ వీక్లో రాగానే కొన్ని ఒత్తిడికులకు గురి చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ 5వ ఇంట అధిపతి 9వ ఇంట సంచారం వల్ల మీకు ధనం అనేది సంపాదించే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. డబ్బు ఏ రూపంలో ఏదో రూపంలో వస్తున్నప్పటికీ ఆ సంపాదించే అవకాశం అనేది మీకు వృద్ధి చెందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా గురుడు కూడా అనుకూలంగా ఉన్నాడు మీ జాతకంలో. ఆర్థిక పరంగా గురుడు కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఖర్చు పెరిగినప్పటికీ ధన ఆదాయం అనేది మిశ్రమమైన ఫలితాలు కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయానికి వచ్చినట్టయితే ఈ నెల మొత్తం కూడా మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఒక్కటి మాత్రమే చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. 12వ స్థానంలో ఉన్నటువంటి రవి రాహు మరియు బుధుడి యొక్క సంచారము 12వ స్థానంలో మనకి రవి రాహు మరియు బుధుడి యొక్క సంచారము అదేవిధంగా 6వ ఇంట మనకి గురుడు మరియు కేతు యొక్క సంచారము అంటే మనకి 8వ ఇంట 12వ ఇంట మనకి రవి రాహు యొక్క బుధుడు సంచారం జరుగుతుంది. 6వ ఇంట్లో గురుడు కేతు యొక్క సంచారం వలన కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఈ నెల కనిపిస్తుంది. ఏదైనప్పటికీ అనుకూలమైన ఫలితాల కొరకు మీరు ప్రతి గురువారం రోజు కూడా ఉపవాసం ఉండి దత్తాత్రేయ స్వామికి ఎక్కువ పూజ చేయటం వలన మిశ్రమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక మనకు వారాల వారికి తీసుకున్నట్టయితే జూలై 1వ తారీఖు నుంచి 3వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఈ సమయం మొత్తం కూడా మీరు ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కార్యజయంతో సంపూర్ణంగా లబ్ధికల రుణభారం అనేది తగ్గుతూ ఉంటుంది. మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది. దానివల్ల మీకు ఏంటంటే ఆ అప్పు అనేది తీరిపోవడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది.
అదే విధంగా 8 ఉదయం 8 గంటల నుంచి 8వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మిశ్రమైన ఫలితాలు అనేది మీకు అందిస్తూ ఉన్నాయి 8 గంటల ఉదయం నుంచి అంటే 8వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మీకు మిశ్రమైన ఫలితాలు కల్పిస్తూ ఉన్నాయి 10వ తారీఖు వరకు 10వ తారీఖు వరకు ఖర్చులు మొత్తం కూడా అరుపు చేయలేకోకుండా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి 10వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 12వ తారీఖు అర్ధరాత్రి వరకు ప్రశాంతమైన జీవితాన్ని ఎటువంటి బాధ లేకోకుండా గృహ ఉద్యోగ వ్యాపారాలపైన దృష్టి సారిస్తూ ఉంటారు సరదా సంభాషణ జరుగుతూ ఉంటాయి దేవాలయ దర్శనాలు చేస్తూ ఉంటారు 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి 15వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఆవేశంతో అధిక ప్రసంగాలు చేస్తూ ఉంటారు ధనాన్ని జాగ్రత్త చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది 15 ఉదయం 10 గంటల నుంచి 17 మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ ఏదైతే ఉందో అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి రహస్య సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు మీ వెనక ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ రహస్యాన్ని మీరు చేతిచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది దాని ద్వారా సరదాగా గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంది సోదరులతోని భార్యతోని సరదాగా గడిపే అవకాశం కనిపిస్తూ ఉంది 17 మధ్యాహ్నం 2 గంటల నుంచి 27వ తారీఖు 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 21వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు పై అధికారులతోని జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపార వాహన అంశాల్లో చాప కింద నీరులాగా సమస్యలు మారే అవకాశం ఉంటాయి సరైన నిర్ణయాలు సంతానంపై తీసుకుంటూ ఉండండి ఇక 21వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 21వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి మీ యొక్క భాగస్వామికి విశేష అండదండలు అనేది అందుతూ ఉంటాయి ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు రాత్రి వరకు వివాహం సంబంధించిన విషయాలు అనుకూలమైన ఫలితాలు అనేది కనిపిస్తుంది వివాహానికి మీరు వెళ్ళినట్టు ఖచ్చితంగా వివాహం సక్సెస్ అయ్యి మీరు వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఇది మంచి సమయం ఇక 25వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి జీవిత అంటే 25వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి జీవిత భాగస్వామి విషయంలో కొన్ని వ్యాపారాలకు సంబంధించి శుభవార్తలు అనేది వింటూ ఉంటారు 28వ తారీఖు వరకు 25 రాత్రి 11 గంటల నుంచి 28వ తారీఖు వరకు మీకు అష్టమ చంద్ర దోషం ఉంటుంది 25వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి 28వ తారీఖు తెల్లవారుజాము వరకు మీకు అష్టమ చంద్ర దోషం అనేది ఉంటుంది డ్రైవింగ్ చేసే విషయాలు జాగ్రత్తగా ఉండండి గొడవలకు పోకండి ఆవేశాలకు పోకండి 28వ తారీఖు తెల్లవారుజాము నుంచి 30వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు మనకి ప్రతి అంశంలో కూడా ఆవేశం అనేది వద్దు పేచీలకు తావివ్వకండి గొడవలు పెట్టుకోకండి 30వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి నుంచి మళ్ళీ ఆగస్టు 1వ తారీఖు వరకు మీకు మంచి సమయంగా చూపిస్తూ ఉంటుంది అయినప్పటికీ ఆరోగ్య భంగములు కలిగే అవకాశం ఉంది లోపాలు మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఎవరైతే చెడు స్నేహితులు ఉన్న వారికి దూరంగా ఉండాలి తండ్రి ఆదాయానికి లోటు ఉండదు చలాకితనంతో విజయప్రాప్తి అనేది ఈ జూలై నెల అనేది కనిపిస్తూ ఉంది ఏదైనప్పటికీ ముఖ్యంగా గురువారం రోజు ఉపవాసం ఉంది దత్తాత్రేయ స్వామికి పూజ చేసినట్టయితే మంచి శుభ ఫలితాలని కనిపిస్తూ ఉంటాయి కర్కాటక రాశి వారికి అందరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కుమ్మరాజు భరద్వాజ్.